పేటాపురం నియోజకవర్గం గొల్లపురంలో మున్సిపాలిటీ నందు బండి దొంగ అబ్బాయి బండి బుచ్చిరాజు రెండు ఇళ్లు కాలి బూడిద అయిపోవడం వల్ల ఉండటానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్టలు, తినడానికి నిత్యావసర వస్తువుల కోసం ఇబ్బందుల కొరత భారీగా ఆస్తి నష్టం జరిగింది. విషయం తెలుసుకున్న జనసేన నాయకులు శ్రీ విష్ణు హాస్పిటల్ అధినేత డాక్టర్ శ్రీధర్ సంఘటనా స్థలాన్ని పరీక్షించి ఆ రెండు కుటుంబాలను పరామర్శించడం జరిగింది. అనంతరం ఒక్కో కుటుంబానికి నెలకు సరిపడా 50 కేజీల బియ్యం మరియు ఆర్థిక సహాయం అందించడం జరిగింది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఒక్కో కుటుంబానికి 5 నుంచి 10 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని ప్రభుత్వాన్ని జనసేన పార్టీ తరపు నుంచి శ్రీధర్ పిల్ల డిమాండ్ చేశారు. సార్ ఇలా ఇవ్వండి, ఇలా చూడండి సార్. స్థలం సొంతదేనమ్మా, ప్రాసెస్ ఏంటో ఎప్పుడు వస్తుందంటే మీరు చూడమని ఈరోజు మన బండి దొంగ అబ్బాయి కదమ్మ, బండి దొంగ అబ్బాయి మరియు బండి బుచ్చిరాజు వాళ్ళ ఇల్లు సడన్గా కాలిపోవడం, దానివల్ల వాళ్ళు ఆర్థికంగా మానసికంగా చాలా కృంగిపోయి ఉన్నారు. వాళ్ళని పరామర్శించడం జరిగింది జనసేన పిఠాపురం నియోజకవర్గం నుంచి. ఈ విషయానికి మేము చాలా బాధపడుతున్నాము. వాళ్ళకి మేము ఉన్నామన్నట్టు మా వంతు సహాయార్థం కొంచెం వాళ్ళకి కావలసిన నెలసరి వస్తువులు, కొంచెం ఆర్థిక సహాయం జనసేన వైపు నుంచి మేము చేస్తున్నాం. అదేవిధంగా ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు ప్రభుత్వం వారు వీళ్ళకి వెంటనే ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వీళ్ళు ఈరోజు ఎలా బ్రతకాలో కూడా తెలియలేని పరిస్థితి. అనుకోకుండా జరిగిన సంఘటన వల్ల ఈ కుటుంబాలు చితికిపోయాయి కాబట్టి ప్రభుత్వం వారు వెంటనే దీనిపైన రియాక్ట్ అయ్యి ఈ రెండు కుటుంబాలకి ఒక్కొక్క కుటుంబానికి 5 నుంచి 10 లక్షలు ఆర్థిక సహాయం వెంటనే చేయడం వల్ల వీళ్ళ కుటుంబం ఇల్లు కట్టుకోవడానికి అయినా వాళ్ళు కొన్ని రోజులు జీవనాధారానికి సహాయం అవుతుందని మేము దీని మీద ప్రభుత్వం వెంటనే రియాక్ట్ అయ్యి వీళ్ళకి ఆర్థిక సహాయం వెంటనే చేయాలని జనసేన వైపు నుంచి డిమాండ్ చేస్తున్నాము. జై హింద్, జై జనసేన. ఈరోజు మన బండి దొంగబ్బాయి, బండి బుచ్చిరాజు గారు ఈ రెండిళ్ళు అకస్మాత్తుగా అగ్ని ప్రమాదానికి గురై రెండిళ్ళు పూర్తిగా కాలిపోయిన పరిస్థితి ఇక్కడ ఏర్పడింది. దీనివల్ల వీళ్ళు చాలా ఇబ్బందుల్లోకి వెళ్ళారు. కట్టుకునేదానికి బట్టలు లేవు, తినడానికి తినలేని పరిస్థితి ఏర్పడింది ఇక్కడ. వీళ్ళని జనసేన పిఠాపురం నియోజకవర్గం నుంచి మేము పరామర్శించడం జరిగింది. జనసేన వైపు నుంచి, జనసేన అంటే ఎప్పుడు కూడా ఒక కుటుంబంలో మేము చూసుకుంటాం. వీళ్ళందరూ మా కుటుంబ సభ్యులుగా మేము భావిస్తున్నాం. ప్రస్తుతానికి మా వైపు నుంచి వీళ్ళకి నెలకు సరిపడా బియ్యం మరియు ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ఇదే విధంగా ఒక చిన్న పార్టీ అయిన మేమే, ఒక చిన్న వ్యక్తులు అయిన మేమే సహాయం చేయడానికి ముందుకొచ్చాం కాబట్టి ప్రభుత్వం కూడా వీళ్ళకి త్వరగా సహాయం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వీళ్ళు ఇల్లు నిర్మించుకోవడానికి కావచ్చు, లేదంటే వాళ్ళు నిత్యావసరాలు గడవడానికైనా సరే వీళ్ళకి ఆర్థిక సహాయం చేయాలి.
జనసేన వైపు నుంచి ప్రతి కుటుంబానికి 5 నుంచి 10 లక్షలు ఆర్థిక సహాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాము. జై హింద్.